బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు కొన్ని ప్రాంతాలని డైరెక్ట్గా బ్రిటిషర్స్ పాలించేవారు, ఇంకొన్ని ప్రాంతాలని రాజులు పరిపాలిస్తూ బ్రిటిషర్స్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు. బ్రిటిషర్స్ మనల్ని విడిచి వెళ్లేటప్పుడు హిందూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఇండియా అనే పేరుతో ఒక దేశంగా ఏర్పాటు చేశారు. అలాగే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ అనే పేరుతో ఇంకొక దేశంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా బ్రిటిషర్స్ భారతదేశాన్ని 1947లో డివైడ్ చేశారు. బ్రిటిషర్స్ వెళ్లిపోయిన తర్వాత కూడా కొన్ని స్టేట్స్ ని రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ స్టేట్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకటి. ఈ స్టేట్ ఇటు ఇండియాలో కలవలేదు, అటు పాకిస్తాన్లోనూ కలవలేదు. జమ్మూ ప్రాంతంలో ఎక్కువగా హిందూస్ ఉంటారు, కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. టోటల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో 70% ముస్లిమ్స్, 30% హిందూస్ ఉంటారు. ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు గనుక పాకిస్తాన్ కన్ను జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పడింది. 1948లో పాకిస్తాన్ మిలిటరీ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి రాజుగారి సైన్యంతో యుద్ధం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అప్పుడు కాశ్మీర్ రాజు ఇండియా దగ్గరికి వచ్చి సహాయం కోరాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాన్ని ఇండియాలో కలిపితేనే హెల్ప్ చేస్తామని ఇండియా కండిషన్ పెట్టింది. ఆ రాజు ఒక హిందువు గనుక తన రాజ్యాన్ని ఇండియాలో కలపడానికి ఇష్టపడ్డాడు, అంగీకరించాడు, అగ్రిమెంట్ లో సైన్ చేశాడు. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లీగల్ గా ఇండియన్ స్టేట్ అయ్యింది. అప్పుడు వెంటనే ఇండియన్ మిలిటరీ రంగంలోకి దిగింది. 2/3 కాశ్మీర్ ని ఇండియా తన అదుపులోకి తీసుకొచ్చుకుంది. మిగిలిన 1/3 కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి తీసుకొని ఇండియాలో కలుపుకునే లోపల యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేసింది. అప్పటి నుంచి 1/3 జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పాకిస్తాన్ దగ్గరే ఉండిపోయింది. తర్వాత 1965లో కాశ్మీర్ ని ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించింది, కానీ ఫెయిల్ అయ్యింది. మళ్ళీ 1999 కార్గిల్ యుద్ధంలో ఇంకొకసారి ప్రయత్నించింది, మళ్ళీ ఫెయిల్ అయ్యింది. డైరెక్ట్ గా యుద్ధం చేస్తే ఫెయిల్ అవుతుండడం వల్ల ఈసారి పాకిస్తాన్ స్ట్రాటజీ మార్చింది, ఇండైరెక్ట్ గా యుద్ధం చేయాలనుకుంది. అందుకని పాకిస్తాన్ మిలిటరీ కొంతమంది మనుషులను రిక్రూట్ చేసుకుని వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వెపన్స్ ఇచ్చి సీక్రెట్ గా బోర్డర్ ద్వారా కాశ్మీర్ లోకి పంపడం మొదలు పెట్టింది. ఇలా సీక్రెట్ గా ఇండియాలోకి ఎంటర్ అయిన వాళ్ళ టార్గెట్ ఒక్కటే, కాశ్మీర్ లో ఉన్న ఇండియన్ సోల్జర్స్ ని చంపేసి అక్కడున్న ప్రజల్ని రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ని పాడు చేయడం. ఇలా చేస్తే కాశ్మీర్ ప్రజలు ఇండియన్ ఆర్మీని ద్వేషిస్తున్నారు, పాకిస్తాన్ లో కలవడానికి ఇష్టపడుతున్నారు అనే ఒక భ్రమ ఫారిన్ కంట్రీస్ పాలిటీషియన్స్ మనసుల్లో కలుగుతుంది. అప్పుడు ఇండియా మీద ఇంటర్నేషనల్ ప్రెజర్ పెరుగుతుంది కాశ్మీర్ ని వదిలేయమని. ఒకవేళ అలాంటి టైంలో పాకిస్తాన్ వచ్చి ఇండియాతో యుద్ధం చేసినా కూడా ఫారిన్ కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయని. సో ఈ స్ట్రాటజీతో పాకిస్తాన్ 1990s నుండి కొంతమంది మనుషులకి వెపన్స్ ఇచ్చి సీక్రెట్ గా ఇండియాలోకి పంపి ఇండియన్ సోల్జర్స్ ని చంపిస్తుంది. అలా ఇల్లీగల్ గా ఇండియాలోకి ఎంటర్ అయిన వాళ్ళనే మన వాళ్ళు ఉగ్రవాదులు అంటున్నారు. ఈ ఉగ్రవాదులు జస్ట్ ఇండియన్ సోల్జర్స్ ని చంపడమే కాదు, కాశ్మీర్ లో జాబ్స్ లేకుండా ఉన్న కొంతమంది యూత్ ని రిక్రూట్ చేసుకుని ఇండియన్ మిలిటరీ మీద వాళ్ళలో ద్వేషం పెంచి ఉన్న మాటలు లేని మాటలు అన్ని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. సో అప్పుడు కాశ్మీర్ యూత్ కూడా గన్స్ పట్టుకుని ఎప్పుడెప్పుడు ఇండియన్ సోల్జర్స్ దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చంపేద్దామా అని ఎదురు చూస్తుంటారు. వీళ్ళకి గన్స్ ని డబ్బుని సప్లై చేసేది పాకిస్తాన్ మిలిటరీ, కానీ దాన్ని పాకిస్తాన్ అఫీషియల్ గా ఒప్పుకోదు. ఇలా పాకిస్తాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని సీక్రెట్ గా ఇండియాలోకి ఎంటర్ అయిన మనుషుల్లో మసూద్ అజార్ అనే అతను కూడా ఒకడు. ఈ మసూద్ అజార్ ని ఇండియన్ మిలిటరీ 1994లో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇతను ఇండియాలోని జైల్లోనే ఉన్నాడు. పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజార్ యొక్క రిలేటివ్స్ కి ఈ విషయం తెలిసింది, తనని ఎలా అయినా జైలు నుండి విడిపించాలనుకున్నారు. అందుకని 1999లో నేపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ఇండియన్ ఫ్లైట్ ని మసూద్ అజార్ కు చెందిన మనుషులు హైజాక్ చేసి ఆ ఫ్లైట్ ని ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక ఏరియాలో ల్యాండ్ చేశారు. ఆ టైంలో ఆ ఏరియాని తాలిబన్స్ రూల్ చేస్తున్నారు. సో ఆ తాలిబన్స్ ఈ హైజాకర్స్ కి సపోర్ట్ ఇచ్చారు. హైజాకర్స్ చేసే డిమాండ్ ఒక్కటే, ఇండియాలోని జైల్లో వాళ్ళ మనుషులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయడం. ఆ ముగ్గురిలో మసూద్ అజార్ కూడా ఒకడు. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. వాజ్పేయి గారు ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో హైజాకర్స్ ఆ ప్లేన్ లోని ప్యాసింజర్స్ లో ఒక అతన్ని చంపి వార్నింగ్ ఇచ్చారు, త్వరగా డెసిషన్ తీసుకోకపోతే వరుసగా ప్యాసింజర్స్ అందరినీ చంపుతామని. ఇక చేసేదేమీ లేక
ఇండియన్ గవర్నమెంట్ ముగ్గురు ఉగ్రవాదుల్ని హైజాకర్స్కి అప్పగించింది. అప్పుడు హైజాకర్స్ ప్యాసింజర్స్ని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్లోకి పారిపోయారు. అప్పటినుంచి మసూద్ అజార్ పాకిస్తాన్లోనే ఉండి జైషి మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ చేసేది ఒక్కటే, కాశ్మీర్లో ఉన్న యూత్కి బ్రెయిన్ వాష్ చేసి ఆయుధాలని డబ్బుల్ని ఇచ్చి ఇండియన్ సోల్జర్స్ని చంపించడం. అలాగే కొంతమందికి పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్గా బోర్డర్ ద్వారా ఇండియాలోకి పంపడం, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎప్పటికైనా పాకిస్తాన్లో కలిపేయాలనుకోవడం. మసూద్ అజార్ని మన దగ్గర ఉగ్రవాది అని పిలుస్తారు, కానీ పాకిస్తాన్లో అతన్ని స్వాతంత్ర్య సమరయోధుడు అని పిలుస్తారు. ఎందుకంటే అతను కాశ్మీర్ ప్రజల్ని ఇండియా నుంచి విడిపించడానికి పోరాడుతున్నాడని పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు. సో అప్పటినుంచి మసూద్ అజార్ పాకిస్తాన్లో ఉండి కాశ్మీర్లో ఉన్న యూత్కి ట్రైనింగ్, వెపన్స్ అండ్ డబ్బులు ఇప్పిస్తూ ఇండియాలో దాడులు చేయిస్తూనే ఉన్నాడు. దానికి పాకిస్తాన్ మిలిటరీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇతను చాలా దాడులు చేయించాడు. మసూద్ అజార్ 2001లో 5 ఉగ్రవాదుల చేత ఇండియన్ పార్లమెంట్ మీద దాడి చేయించాడు. ఈ 5 గవర్నమెంట్ స్టిక్కర్ అతికించి ఉన్న ఒక కారులో పార్లమెంట్ లోకి ప్రవేశించారు. కమలేష్ కుమారి అనే ఒక కానిస్టేబుల్ వీళ్ళని చూసి గట్టిగా అరిచింది. అప్పుడు వెంటనే ఉగ్రవాదులు అరిచిన కానిస్టేబుల్ ని చంపేశారు. ఆ టైంలో చాలా మంది పాలిటీషియన్స్ పార్లమెంట్ లోనే ఉన్నారు. ఉగ్రవాదులు పార్లమెంట్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా కష్టపడి వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాదులకి సహకరించిన కొంతమంది దేశద్రోహుల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష వేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల పాకిస్తాన్ మీద ఇండియా బాగా సీరియస్ అయ్యింది. 2001లో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఇండియా రెడీ అయ్యింది, కానీ ఫారిన్ కంట్రీస్ వల్ల వెనక్కి తగ్గింది. ఇదే మసూద్ అజార్ మళ్ళీ 2016లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోని ఉరి అనే ప్రాంతంలో దాడి చేయించాడు. సెప్టెంబర్లో ఉరి ప్రాంతంలో కొంతమంది భారత సైనికులు టెంట్లు వేసుకుని క్యాంప్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మసూద్ అజార్ తన 4 మనుషుల్ని సీక్రెట్గా పాకిస్తాన్ నుండి బోర్డర్ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ సహాయంతో ఇండియాలోకి పంపాడు. పొద్దున 5:30 ఈ 4 ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్ లోపలికి ఎంటర్ అయ్యారు. అక్కడ గడ్డి ఎత్తుగా ఉండడం వల్ల ఉగ్రవాదులకి అది ప్లస్ పాయింట్ అయ్యింది. వీళ్ళు సైనికులు వేసుకున్న టెంట్ల దగ్గరికి వెళ్ళి 17 విసిరారు. అప్పుడు టెంట్లకి నిప్పంటుకుని కొంతమంది సైనికులు కాలి చనిపోయారు. మరికొంతమంది సైనికుల్ని గన్తో చంపారు. టోటల్ గా 19 చనిపోయారు. వీరిలో 7 స్టాఫ్, మిగతా వాళ్ళు సైనికులు. సైనికులు 6 పాటు కష్టపడి ఆ 4 ఉగ్రవాదుల్ని మధ్యాహ్నానికల్లా చంపేశారు. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఒక ఇండియన్ ఎయిర్ బేస్ మీద కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ 2 ఇన్సిడెంట్స్ ని మోడీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకోసం ఏదైనా చెయ్యాలనుకుంది. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి సీక్రెట్ గా ఇండియాలోకి ఎంటర్ అయ్యే 10 ని ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో కనిపెట్టింది. అందులో 4 ని ఎంచుకున్నారు. ఇస్రో దగ్గరికి వెళ్లి శాటిలైట్ ఇమేజెస్ ని తీసుకున్నారు. బోర్డర్ కి 2 దూరంలో పాకిస్తాన్ సైడ్ లో 4 ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయని ఆ ఇమేజెస్ ద్వారా తెలుసుకున్నారు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ ని డిస్ట్రాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బోర్డర్ కి దగ్గరలో ఉన్న ప్రజల్ని ముందు రోజు ఖాళీ చేయించారు. సెప్టెంబర్ 29 నైట్, అంటే ఉరి దాడి జరిగిన 11 తర్వాత కొంతమంది భారత సైనికులు హెలికాప్టర్స్ ద్వారా బోర్డర్ క్రాస్ అయ్యి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళు 2 నడుచుకుంటూ వెళ్లి ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్స్ ని టార్గెట్ చేశారు. తమ దగ్గర ఉన్న గన్స్ తో, రాకెట్ లాంచర్స్ తో 4 ట్రైనింగ్ సెంటర్స్ ని డిస్ట్రాయ్ చేసి మార్నింగ్ 4:30 కల్లా సేఫ్ గా వెనక్కి వచ్చారు. ఇలా శత్రువు భూభాగంలోకి వెళ్లి అటాక్ చేసి మళ్ళీ తొందరగా వెనక్కి తిరిగి వస్తే దాన్నే సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. ఈ స్ట్రైక్స్ గాని కొంచెం ఇంటెన్స్ అయ్యాయి అంటే అది ఫుల్ స్కేల్ వార్లా మారే అవకాశం ఉంది. ఈ స్ట్రైక్స్ లో 40 టెర్రరిస్టులు, 2 పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇండియన్ సోల్జర్స్ కి ఏమీ కాలేదు. మార్నింగ్ 11 ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ కండక్ట్ చేశామని, కానీ దీన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు. జస్ట్ ఎప్పటిలాగే క్రాస్ బోర్డర్ ఫైరింగ్ జరిగిందే తప్ప స్ట్రైక్స్ లాంటివి ఏమీ జరగలేదని పాకిస్తాన్ ఆరోపణ చేసింది. కానీ CNN అనే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసింది. దాడి జరిగిన ప్లేస్ కి దగ్గరగా ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి CNN మీడియాకు చెందిన ఒక జర్నలిస్ట్ కాల్ చేశాడు. ఈ జర్నలిస్ట్ ఇన్స్పెక్టర్ అనే పేరుతో ఆ పోలీస్ స్టేషన్ కి కాల్ చేశాడు. ఫోన్ లో ఆ స్టేషన్ SI నైట్ జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ స్టోరీ ఇండియా చెప్పిన స్టోరీకి మ్యాచ్ అయ్యింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికి కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ఒప్పుకోలేదు. మళ్ళీ 2019లో రీసెంట్ గా పుల్వామాలో అటాక్ జరిగింది. ఈ దాడిని కూడా మసూద్ అజర్ కి చెందిన జైషి మొహమ్మద్ అనే ఆర్గనైజేషన్
చేయించింది. అహ్మద్ అనే యువకుడిని జైషీ మహమ్మద్ ఆర్గనైజేషన్ బాగా బ్రెయిన్ వాష్ చేసి యాక్యురేట్ ప్లానింగ్ తో అటాక్ చేయడానికి పంపించింది. 2500 మంది సైనికులు 78 వెహికల్స్ లో NH-44 మీద జమ్మూ నుండి శ్రీనగర్ కి వెళ్తున్నారు. హైవే మీద ఒక లైన్ లో వెళ్తున్నారు. అదే టైంలో అహ్మద్ అనే అతను మహేంద్ర స్కార్పియోలో అదే హైవే మీద ఈ మిలిటరీ వెహికల్స్ లైన్ పక్కన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తన కారులో 300 కేజీల బాంబ్స్ పెట్టుకున్నాడు. సడన్ గా అతను తన స్కార్పియోతో పక్కనున్న ఒక ఆర్మీ వ్యాన్ కి ఢీ కొట్టాడు. బ్లాస్ట్ జరిగింది. ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న 40 మంది సైనికులు చనిపోయారు. సో ఈ విధంగా జైషీ మహమ్మద్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ మీద దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఎవిడెన్స్ చూపించి పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజార్ ని అరెస్ట్ చేయొచ్చు కదా అని, కానీ అది పాసిబుల్ అవ్వదు. అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి, కానీ మనకి సాలిడ్ ఎవిడెన్స్ ఎప్పుడూ దొరకట్లేదు. ఎందుకంటే మనకి మాక్సిమం పాకిస్తాన్ లోగోస్ వేసిన వెపన్స్ మాత్రమే ఎవిడెన్స్ గా దొరుకుతాయి. వాటిని పాకిస్తాన్ ఎవిడెన్స్ గా ఒప్పుకోదు. అవన్నీ డూప్లికేట్ వెపన్స్ అని, పాకిస్తాన్ లో తయారు చేసినవి కాదు అని ప్రతిసారి కవర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు కాల్ రికార్డింగ్స్ కూడా దొరుకుతాయి, అవన్నీ మిమిక్రీ చేశారని మళ్ళీ పాకిస్తాన్ కవర్ చేసుకుంటుంది. చనిపోయిన ఉగ్రవాదులు మా దేశం వాళ్ళు కాదని మళ్ళీ పాకిస్తాన్ కవర్ చేసుకుంటుంది. ఉగ్రవాదులకి ఆర్మీ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఎలా అంటే, ఉగ్రవాదులు కొంతమంది లోకల్ పీపుల్ కి డబ్బులు ఇచ్చి ఏజెంట్స్ గా పెట్టుకుంటారు. మాక్సిమం జాబ్స్ లేని వాళ్ళు, త్వరగా డబ్బులు సంపాదించాలని ఆశ ఉన్న వాళ్ళు, ఆర్మీ చేత పోలీసుల చేత దెబ్బలు తిన్న వాళ్ళు, ఆర్మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఇలాంటి పనులకి ఒప్పుకుంటారు. సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఏజెంట్స్ ఉగ్రవాదులకి అమ్ముకుంటారు. ఈ ఏజెంట్స్ లోకల్ పీపుల్ లో కలిసిపోయి ఉంటారు గనుక ఇండియన్ ఆర్మీ ఇటువంటి ఏజెంట్స్ ని కనిపెట్టలేదు. ఈ ఉగ్రవాదుల్లో కొంతమంది పాకిస్తాన్ మిలిటరీ సహాయంతో సీక్రెట్ గా పాకిస్తాన్ బోర్డర్ నుండి ఇండియాలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు. మరికొంతమంది బ్రెయిన్ వాష్ చేయబడిన కాశ్మీర్ యువకులు ఉంటారు. ఇదే టోటల్ కాశ్మీర్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.